దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీ రామారావు గారి బిడ్డల మీద, భువనేశ్వరమ్మ మీద, బ్రాహ్మణి తల్లి కూతురు పాప మీద అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవడిచ్చాడు అర్హత రోజా? నేను ఎవడితో రోజా నీ బతుకు ఎవడికి తెలదో. బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను ఆవేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనసు కావు. అప్పుడు యాక్టర్వి ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? ఇప్పలేక కాదు. నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికే ఉంటాయి. ఎన్ని భూఫిలం తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజారు బతుకు, ఒక బజారు మనిషివి, ఒక బజారు అయ్యి నువ్వు నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా. నీ అదృష్టం అని మంత్రి అయిపోయావు. నువ్వేమో కనీసం మర్యాద లేకుండా, సాంప్రదాయం లేకుండా అసెంబ్లీలో నీ ఇష్టం వచ్చిన మైక్ ఉందని ఆ పనికి మాలో జగన్ ముఖ్యమంత్రి నేను మద్దతు ఇస్తుంటే ఒక సాంప్రదాయాలు నీతి నిజాయితీ ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి నేను సపోర్ట్ చేస్తుంటే కబర్దార్ రోజా. నీ బ్లూ ఫిల్మ్ నేను పైకి తీసామనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు, ఆత్మహత్య చేసుకుంటాడు. నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఒక స్త్రీగా ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు నీ జాతకాలు నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా? రాత్రి నువ్వు బద్దీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎక్కడున్నావో నాకు తెలీదా? అప్పుడు నా పార్టీ దానికి కావు. నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి, ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారానికి వచ్చావా లేదా? నేను ఎక్కడున్నాను ఇన్ఛార్జ్గా. అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు? ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు? చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి. మా పార్టీకి నువ్వు మా పార్టీ 2006లో 2007లో జాయిన్ అయినావు నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? ఏ కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. నోరా నేను పరిశుద్ధ తాటి పెట్టాను. ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు మా అమ్మ మీద, మా తల్లి మీద. భువనేశ్వరమే కాదు, పొలందేశ్వర బీజేపీ ఉన్నారు. ఏం చక్కగా మాట్లాడుతుంది, మా పార్టీ కాకపోవచ్చు. ఆ కుటుంబం గౌరవం అది. బాలయ్యబాబు ఎంత సంస్కృతంతో మాట్లాడతాడు, హరికృష్ణుడు ఎంత చక్కగా మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో మా బ్రాహ్మణి తల్లి ఎంత చక్కగా నిన్న మొన్న ఎంత చక్కని గౌరవంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆ గౌరవానికైనా చిగ్గులేదు. సినీ రంగంలో వచ్చావు నువ్వు, సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనాన్ని చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చాడు? ఇదేమో ఎన్టీ రామారావు అయితే మమ్మల్ని తిట్టాం. అది మా పార్టీ మా నాయకుల తరక గౌరవ సాంప్రదాయం. ఆ దిక్కుమాలుడు ఆడు దిగజారుడు ముఖ్యమంత్రి ఉండబట్టి దిగజారిపోయి నీ చేత పేలాపను పెరిస్తే నువ్వు గుడ్లీపుకి ఎంతున్నావు బజారు దాని బజారు దాని వేరు తెలుసు నాకు. బస చెప్పాను నువ్వు నీ బజారు తరక అంతా కూడా ఏదో అరేరని మాట్లాడిన మీద ఏం పర్లేదు. అని చేత 24 అవర్స్ రోజా క్షమాపణ చెప్పు. ఇప్పుడు ముందుగా పొరపడేందని లేకపోతే నీ ఫిల్మ్స్ అన్నీ కూడా దాచి ఉంచాం, నీ బతుకంతా బజార్లో పెడతాం, పెట్టి భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని సిగ్గుపడే విధంగా నువ్వు మంట కలిపినటువంటి పరుగు ప్రత్యేక తీసినకు నువ్వు సిగ్గుపడే పరిస్థితి నువ్వు మీ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.